రావుకి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తే మన ప్రకాష్ గారితో ఎలా ఆడుకుంటున్నారో చూడాలనుందా? అయితే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ సీ. గల్ల తేలినట్టుంది, గుండె లాగినట్టుంది, రేష్మి వచ్చి ముద్దు గుండె కొట్టినట్టుంది. బ్రెయిన్ దొబ్బింది అడిగి టోటల్ టోటలీ. అరే దుర్గారావు, సరదాగా నువ్వు వచ్చావేంట్రా? ఏం లేదురా, సదరాగా స్కిట్ చేద్దాం అని వచ్చారా? నువ్వా? అవునరా, ఇదే స్కిట్ రా, పటాస్ ప్రకాశ్ అని స్కిట్ రా. పటాస్ ప్రకాశ్? అరే నేను రికమెండ్ చేస్తానులే, చేయి చేయి, పర్లేదు. ఏం రా చేసేది, చేసాను బూడిదే నమ్ముకుంటాం కానీ పటాస్ ప్రకాశ్ చేయను కాక చేయండి రా. అరే అలా అనకూడదు రా, చేయిరా. ఏంద్రా చేసే బొంగు? రే అన్న వస్తున్నాడు రా. ఎందుకు వచ్చావు అక్కడికి? ఎవడు పిలిచాను నిన్ను? వెళ్ళబడికి వెళ్ళబడికి, దిగో కింద దిగో. ఎందుకు దిగుతాను? ఈ స్టేజ్ మీద ఎక్కే అధికారం నీకు లేదు, ఫస్ట్ స్టేజ్ దిగుతావులేదా? ఎన్ని అధికారం ఉండేది, నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. రే ఆఫ్టర్నూన్ లో టచ్అప్ బాయ్ నేను తీసుకొచ్చానికి సెలబ్రేటింగ్ చేశా? ఏదో పిండి తీసుకుని చపాతీ చేసినట్టు మాట్లాడుతాను ఏంది? ఏంది అసలు, నేను రాకముందు టీం ఎత్తా ఉంది, నేను వచ్చిన తర్వాత టీం ఎత్తా ఉంది. నో కామెంట్స్. అదే కామెంట్స్ అంటున్నా, నీకు లేదు కామెంట్స్, నాకే ఉండే కామెంట్స్. కామెంట్స్ ఎవరు తెచ్చారండి? నాడు ఎలాగమని టీమ్ లో చేశారు కదన్నా, ఏదో మూల కూర్చుంటాడు కదా. రైట్, అవన్నీ కుదరదురా, బయటికి పంపించు. ఏం బయటికి పంపించేది? ఇప్పుడాగా నీ టీమ్ లో అసలు చేయకూడదు అనుకున్నా, ఇప్పటి నుంచి నీ టీమ్ లోనే చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా టీమ్ నిలబెట్టాలన్నా నేనే, ఏదైనా సిట్టు చెరగొట్టాలన్నా నేనే. వాడు ఎగస్ట్రాల్ చేస్తే ఒక్కొక్కడికి తోలు తీస్తా నేను. మొత్తం మొత్తం మూడంతా జరగొట్టాడు. మా మూడితో పోతే ఇది పెద్ద మూడేం కాదు. ఆగు అన్నా, ఆడక్కడ ఏదో పాటలు వింటాడన్నా, ముందు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. రావడు అన్నా, మీటింగ్ స్టార్ట్ చేయి. ఒక్క న్యూస్ బతికిపోయా. ఇప్పుడు మన లీడర్ గారు ల్యాగ్ చేయకుండా స్పీచ్ స్టార్ట్ చేస్తారు, తప్పట్లు స్టార్ట్ చేయండి. నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే నన్ను మీ ఊరు మనిషిలా కలుపుకున్నారు, నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే నా మనుషుల్లాగా అనిపిస్తుంది. అనుకుంటుంటే మొన్నటికి మొన్న సుబ్బాయమ్మ గారు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది, అప్పుడు ఆవిడ నన్ను మన మనిషి అనుకుని ఆవిడ నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు వెళ్ళి ఫీజు పెట్టాను, అప్పుడు ఆనందంగా కరెంట్ వచ్చింది. ఆవిడ నా చేయి పట్టుకుని ఆవిడ ఏమన్నారంటే, మన ఊర్లో ఆడవాళ్ళు నీళ్ల ట్యాంక్ వచ్చినా ఒక కుళాయి వచ్చినా మరి చీరలు పైకి ఎక్కట్టుకొని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మరి అటువంటి ఆడవాళ్లకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మేము నీళ్ళ కోసం పాటలు పడి కొట్టుకొని చూస్తుంటే అంటే కాదు, కొద్ది గట్టిగా పేగండి. అమ్మా తల్లి క్షమించండి అమ్మా, వెళ్ళండి అమ్మా, కూర్చోండి అమ్మా. సచ్చినోడు జాగ్రత్త రా, క్షమించాలి. మరి మన ఊర్లో 25 సంవత్సరాలు అయింది పాపం పెళ్ళై, అటువంటి అమ్మాయిలు పాపం భర్తలు కోల్పోయి ఇంట్లో ఎంతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి అమ్మాయిల ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఏరా మొగుడు చచ్చింది ఏం బాధపడతా ఉంటే రగులుతుంది మొగుడు పోదంటావా? అమ్మా అటు కాదు ఇటు వచ్చి పట్టాలి, నాలుగు డబ్బులు ఎక్కువైన పర్వాలేదు, తక్కువ కొనవద్దు. సచ్చినోడా ఎంత నొప్పి పడుతున్నాయో. నా నొప్పితో పోల్చుకుంటే పెద్ద నొప్పి ఏం కాదు, అన్న టీమ్ లో స్కిట్ లో నుంచి తీసా, అప్పుడు లేదా నొప్పి కలిగిన నొప్పి. ఏంట్రా ఇది, దండం పెడతాను ప్లీజ్ నాలో వెళ్ళని చూస్తే ఎట్ట ఉండదో తెలిసింది. ఈసారి రిపీట్ అవ్వదు. ఆడవాళ్ళ సమస్య వద్దు కానీ ఊరు సమస్య తీసుకుందాం అమ్మా. మన ఊర్లో చూస్తుంటే
ఎక్కడ చూసినా రేట్లు బాగా పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం, పెట్రోల్, ఆఖరికి పిల్లలు తాగే పాలు కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి. అలా రేట్లు పెంచిన వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈ మాత్రం చాలనా. వాడు నాన్సి ఇంట్లో నా మీద కసి కట్టుకున్నాడు, అలా చేస్తున్నాడు. మరి వాడు జాగ్రత్తగా చూసుకోండి రా. నేను చూసుకుంటున్నా. ప్లీజ్ వద్దురా, నీ దండం పెడతాను రా. మొన్నటికో మొన్న సుబ్బాయమ్మ గారు వారి ఇంటికి వెళ్లి ఆవిడ సహకారం కోరాను. అప్పుడు ఆవిడ సహకారం ఇస్తూ నా చేయి పట్టుకుని ఆవిడ ఏమనిందంటే, పొరపాటే బిందెలు. రే స్టేజ్ దిగుతాడు కదా, అప్పుడు చెప్తాడు కదా. వద్దు, ఊరు సమస్యలు వద్దు, ఆడవాళ్ళ సమస్యలు వద్దు. రాజకి ఓ మాట మాట్లాడుకుందాం. మన ఊర్లో వృద్ధులు ఎంతో మంది, దాదాపు 500 మంది ఉన్నారు. వాళ్ళు రోగాలతో, రొచ్చులతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి రోగాలతో ఉన్న వృద్ధులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. రోగం వచ్చి ఏడుస్తుండే చచ్చిపోమంటారా? నాకు లేదు, అప్పుడు టీవీలో తీసినప్పుడు నొప్పి. మీ అందరికి ఉందిరా స్కిట్ అయిపోయి చెప్తా. మరి ఎంతో మంది మహిళలు లోన్లు కావాలి కావాలి అంటూ లోన్ల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మరి అటువంటి మహిళలకు లోన్లు ఇప్పిస్తూ నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను. పొరపాటు అయింది, జీవితంలో మళ్ళీ లోన్లు ఇప్పించాలమ్మా. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. కుర్రాళ్ళు బాగా చెడిపోయారు, అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నారు. మరి అటుకుంటే కుర్రాళ్ళు నేను హెచ్చరించేది ఒకటే, ఎప్పుడైనా అమ్మాయి మీకు ఎదురు పడితే మీరు అమ్మాయిని ఎలా చూసుకోవాలంటే, అసలు ఏం కొట్టేది మీరు వాళ్ళకి ఆడవాళ్ళు అనిపించారు. పొరపాటు అయిపోయిందమ్మా. అన్న ఈసారి రిపీట్ అవ్వు, నేను చూసుకుంటా. చెప్పుకో, చెప్పింది ఏంట్రా? ఒక వైపే చూడమన్ను, రెండో వైపు చూడొద్దు అని చెప్పు. ఎక్కువ చేస్తాడు. నేను ఎక్కువ చేస్తే అదోలాగా ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నాకు కూడా తెలియదు. ఫుల్ కంట్రోల్ చేసుకోమని బాబు. నువ్వు కంట్రోల్ ఉండు. బాడి పెరిగింది, బుర్ర పెరిగిందా? ఓకే, మనుషులు కదా టెన్షన్ వచ్చేది, మీకు టెన్షన్ వస్తుంది. నేను టీమ్ లో మొదలు పెడితే అదో లాగుంటే వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. ఒరే వద్దని చెప్పేదా? సరే మరి చూస్తుంటే పక్క ఊర్లో అమ్మాయిలు చాలా దారుణంగా తయారవుతున్నారు, అదే మన ఊర్లో అమ్మాయిలు అయితే చాలా చూడ ముచ్చటగా ఉన్నారు. అందుకే మోహన్ రావు గారి అమ్మాయి రెండో అమ్మాయిని చూడగానే ఏం అనిపించిందంటే, సరే ఒకటి రాత్రి లాస్ట్ గా నేను మాట్లాడింది ఒకటే. ఒకటి కదా, రెండు మాట్లాడు. ఎవరు వద్దన్నాడు? వెళ్ళిపోతున్నాడు. నన్ను నమ్మి నాకు ఓటేసిన ప్రతి ఓటర్ మహాశయుడికి నేను చెప్పేది ఒకటే, అది ఏంటంటే, పట్టిన వరకు
ఇంకా చాలు వెళ్ళిపోండమ్మా. వెళ్ళిపోండి. ఇప్పుడన్నా తెలిసిందా, స్కిట్ నిలబెట్టాలన్నా నేనే, చెడ కొట్టాలన్నా నేను. నాగబాబు గారు మనతో పెట్టుకుంటే రఫ్ పారేస్తా. అవును వెళ్తున్నాం గానీ నీ మొగ్గలు ఈ మధ్య స్కిట్లు చేయలే, బొగ్గలు బాగా వాసినాయే. క్యూట్ బాయ్. ఒరేయ్ క్యూట్ బాయ్ కాదురా, క్యూట్ బాయ్. రేస్మి విన్నారా, నాకు పాంటింగ్ చెప్తున్నారు. మా జడ్జెస్ కి ఇది ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నిజమేరా దుర్గా, స్కిట్ నిలబెట్టాలన్నా చెడగొట్టగలనా అది నీ వల్లే అవుతుంది. డీజే దగ్గర లేదండి వాడికి, ఇక్కడ ఒకటో రెండు డైలాగులు పెట్టాం, వాడు నా మీద ఉన్న కసి మొత్తం తీసుకున్నాడు. అదే చెప్తున్నా కదా, మీరు ఇచ్చిన డైలాగులు ఆయన మనసులో ఉన్నవి అన్ని కలిపి బయటపడ్డాయి. వాళ్ళ ఒకటో రెండు ఏమన్నా సార్ అందుకే. సిచ్యువేషన్స్ బాగా క్రియేట్ చేసుకున్నారు ఒక్కొక్క దానికి, ఆ సాంగ్ కి కనెక్ట్ అయ్యే విధంగా. వెరీ నైస్. నాగబాబు సార్ ఏమన్నారు? రేష్మి ఏమన్నారా? రేష్మి వచ్చి ముద్దు పెట్టి గుండె కొట్టినట్టుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను రా. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రకాష్ గారి దగ్గర ఇలాంటి స్కిట్లు రావాలని నా కోరిక నువ్వు నెరవేర్చు. ఈసారి ఎక్సలెంట్ గా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సూపర్ రా ప్రకాష్. వెరీ హ్యాపీ ఫర్ యూ.